మునుగోడులో రాజకీయం రసవత్తరమైన మలుపులు తిరుగుతూ ఉంది ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక మునుగోడులో ఎలాగైనా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలని బీజేపీ భావిస్తోంది తమ ఉనికిని తాము కాపాడుకునేందుకు కాంగ్రెస్ మరోవైపు అధికార పార్టీగా తమ సత్తా చూపించాలని టీఆర్ఎస్ ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నారు అయితే ఇతర పార్టీల నుంచి నేతలకు చేర్చుకుంటున్న బీజేపీ మునుగోడు ఎన్నికల వేళ దూకుడు మరింత పెంచింది ఆగస్టు ఇరవై ఒకటిన అమిత్ షా సమక్షంలో ఇక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనుండగా అంతకంటే ముందే ఆపరేషన్ ఆకర్స్ మొదలుపెట్టింది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన పాని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు తాజాగా మునుగోడుకు చెందిన కొందరు టిఆర్ఎస్ నాయకులు ఈటల సమక్షంలో బిజెపిలో చేరారు చౌటుపల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకు ఆయనతో పాటు మాజీ జెడ్పీటీసీ మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పెద్ది బుచ్చిరెడ్డి ఇక మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా తన పదునైన వ్యూహాలతో ఈటల రంగంలోకి దిగి దూసుకుని వెళ్తూ ఉన్నారు హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల జాగ్రత్తగా ముందుకెళ్లారు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నా సరే తనదైన శైలిలో కృషి చేశారు ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో మునుగోడుకు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది అలాగే బండి కూడా ఇప్పటికే మునుగోడులో పాదయాత్ర చేశారు ఇక బండి పాదయాత్ర ఈ నెల ఇరవై ఆరున ముగియనుంది దీని తర్వాత బండి మునుగోడులోనే మకాం వేస్తారని తెలుస్తోంది తమ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవడమే లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే దిశగా ప్రత్యేక వ్యూహము అమలు చేయబోతున్నారని తెలుస్తోంది ఇక ఇక్కడ విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని బండి ధీమాతో ఉన్నారు నియోజకవర్గంలోకి ప్రతి మండలంలో సంజయ్ పర్యటన ఉండే అవకాశం ఉంది అలాగే కనీసం ఐదారు ప్రాంతాల్లో సభలు కూడా నిర్వహించే ఛాన్స్ కూడా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినట్లే మండలాల వారిగా ఇన్ఛార్జీలను నియమించను అయితే మునుగోడులో బీజేపీకి బలం చాలా తక్కువ అందుకే టోటల్గా రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ మీద ఆధారపడాలి అదే సమయంలో ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులని తమ వైపుకు తిప్పుకుంటే విజయం సులువవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట అందుకే ఈటల వంటి నేతలకు ఇక కీలక బాధ్యతలు అప్పగించారు ఆయన సైలెంట్గా చెలరేగిపోతూ బీజేపీని బలోపేతం చేస్తూ ఉన్నారు